వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చదవటం మొదలు పెడితే ముగించే వరకు మనసూరుకోదు. అందుకేనేమో అప్పట్లో వంటింట్లో పోపులు మాడిపోయేవి, పొయ్యి మీద పాలు పొంగిపోయేవి. భర్త ఆఫీస్కు లేట్గా వెళ్లటం వెరీ కామన్. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆనాటి అమ్మాయిలకు ఈ అనుభవాలు ఇప్పటికీ గొప్ప అనుభూతులు. ఇంత చెప్పినా ఎవరు నవల రచయిత అని అడుగుతారా? ఆమె నవలాలోకం రాణి, యద్దనపూడి సులోచన రాణి. మీడియాకు దూరంగా ఉండే ఆమె చాలా అరుదుగా బయట ప్రపంచానికి కనిపిస్తారు. మాలతీ చందూర్ స్మారక అవార్డు అందుకోవడానికి హైదరాబాద్ వచ్చిన యద్దనపూడి టీవీ 5తో ప్రత్యేకంగా మాట్లాడారు. మధ్యతరగతి మనస్తత్వాలు, మన చుట్టూ కనిపించే జీవితాలే కథావస్తువులు. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న అమ్మాయిలే ఆమె నవలా నాయికలు. నవల చదువుతున్నంతసేపు మనసు హాయిగా, ఆహ్లాదంగా, అందమైన ఊహా ప్రపంచంలో విహరిస్తుంది. భావ కవుల పాటలా ఉంటాయి యద్దనపూడి రచనలు. చాలా ఏళ్ల క్రితమే ఆమె రచన నుంచి రిటైర్ అయ్యారు. అయినా ఆమె రాసిన నవలలు ఇప్పటికీ పాఠకుల మదిలో చెరగని పేజీలే. నీరాజంలో ఒక అమ్మమ్మ క్యారెక్టర్ ఉంటుంది, మేనక పెళ్లి చేయాలని ఆవిడ ఎంతో అవస్థపడుతుంది. చివరికి ఆవిడ చేసి పెట్టిన వంటలను తిని వాడు నవ్విపోతాడు. మేనక ఈ నలపిల్లని నేను చేసుకుంటా అంటే అమ్మాయి సూసైడ్ చేసుకోకపోతే ఒక డాక్టర్ రక్షిస్తాడు. అమ్మాయి బిల్డప్ అయిన తర్వాత అతనికి ఒక డాక్టర్కి ఇది కట్టిస్తుంది. ఇదంతా కూడా ఇవన్నీ ఆడవాళ్ళవి. రచనా రంగం నుంచి రిటైర్ అయిన ఆమె సామాజిక సేవను ఎంచుకున్నారు. తనతో పాటు కొందరు మహిళలతో కలిసి ఆమె స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనంతటికీ కారణం మదర్ థెరిసా అంటారని. సొసైటీ నన్ను ప్రేమించింది, నాకు అన్ని అయాచితంగా లేకపోతే దేవుడు ఆశీస్ అనుకుంటాను. నేను ఈ సొసైటీ కొంత చెయ్యాలని నాకు చిన్నప్పటి నుంచి మదర్ థెరిసా వాళ్ళు చాలా ఇష్టం అనమాట. నేను అప్పుడే నేను సెక్రటరీ రాసేప్పుడే మదర్ థెరిసా హోమ్ సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యి ముస్సలు ఆయన అనమాట బెగ్గర్లాగా ఉన్నాడు. అతను వాంతి వస్తే అక్కడ నన్ను చేతులు పట్టింది. అది నన్ను ఎంత ప్రభావితం చేస్తుంది అంటే ఈరోజు నాకు అసహ్యం అనేది లేదు. నేను కూడా చేయగలనట్లా. నేను చిన్నప్పుడే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అట బ్లైండ్ వాళ్ళు ఒకటి చేస్తున్నాను విశ్వరూ కానీ ఆదరణ అని మానసిక వికలాంగుల సికింద్రాబాద్లో ఉంది. మా తోచిన సహాయం మేము 10-15 మంది లేడీస్ గ్రూపు ఏమి కావాలంటే చేస్తున్నాం. అందరూ అంటారు మీరు రాయటం మనసు ఎలా సంతోషంగా ఉన్నారు అంటే నాకు ఇంకో దోవ దొరికింది. ప్రతి ఆడపిల్లని కూడా ఇంకొక దోవ వేసుకోమంటారు. వాళ్ళ సంసారాలు చేసుకుంటూ ప్యారలల్ వేసుకోవాలి. కోడూరు కౌశల్యాదేవి, మాదిరెడ్డి సులోచన, డి కామేశ్వరి, ముప్పాళ్ల రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, మాలతి చందూర్, ఎందరో ప్రతిభావంతులైన రచయిత్రుల మధ్య యద్దనపూడి తనదైన ఓ ప్రత్యేక శైలితో రాణించారు. దశాబ్దాల పాటు నవలా లోకాన్ని ఏలారు. అది ఇది అని లేదు. ఆమె రాసిన ప్రతి పుస్తకము అమృత తుల్యమే. అన్నిటికీ మించి ఆమె రచనా శైలి, పాత్రల వర్ణన పాఠకులను విపరీతంగా ఆకట్టుకునేది. అందుకే ఆమె పుస్తకం పాఠకులకు ఒక అందమైన అనుభవం. యద్దనపూడి సులోచనారాణి నవలల్లో ప్రధానంగా స్త్రీ సమస్యలే కనిపిస్తాయి. దాని చుట్టూ ఓ ప్రేమ కథ అల్లుకొని ఉంటుంది. సమాజంలో స్త్రీకి ఆత్మాభిమానం ఎంత ముఖ్యమో, సమస్యల నుంచి బయటపడేందుకు ఆత్మవిశ్వాసం కూడా అంతే ముఖ్యం. అలాగే స్త్రీకి ఒక విలువ, పురుషునికి మరో విలువ అంటే ఒప్పుకోరామే. ఎవరి అహం దెబ్బతినకుండా నవలలోని పాత్రలతో దీనిని చాలా అందంగా వివరించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. యద్దనపూడి సులోచనారాణి రచనల్లో ఎక్కువ భాగం కాల్పనిక ప్రేమ కథలే. కథలుగానే మధ్యతరగతి అమ్మాయిలు, ధనవంతుడైన ఆదర్శ కథా నాయకుడు ఆ స్వప్నాల్లో విహరిస్తాడు. చాలా వరకు ప్రధాన పాత్రలు ఇలాగే ఉంటాయి. మిడిల్ క్లాస్ అమ్మాయిలే లక్ష్యంగా నవళ్లు రాసేవారని అప్పట్లో విమర్శలుండేవి. వీటిని ఆమె ఏమాత్రం ఒప్పుకోరు. అమ్మాయిల వాస్తవ ఆలోచనలే తన నవలల్లో పాత్రల ద్వారా చెప్పించానంటారామె. ఇమాజినేషన్ నాది కాదు, కోట్ల మంది ఆడవాళ్ళ ఇమాజినేషన్. అది భర్త సయోజ్యత ఉండాలి. చూడమ్మా, ఫస్ట్ ఆడపిల్ల అతను ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ వచ్చాయని ఇదివరకు అన్ని పెద్దవాళ్ళు చూసేవాళ్ళు.
అతను ఎలా ఉంటాడనేది శారీరకమైనది కాదు, మానసిక అనుబంధం కావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది నాతో సహా. అది ఎలాగంటే అది నా కొంచెం జాతి ఎద్దనపూడి నవలలు చదివితే అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటారు. ఆమె నవలల్లో అంతర్లీనంగా కనిపించే స్త్రీవాదమే నేడు నిజమవుతోంది. అయితే నేటి స్త్రీవాదుల దృక్పథంతో పోలిస్తే ఆమె తత్వం చాలా భిన్నమైంది. భార్యాభర్తల వ్యక్తిత్వాలు ఒకరి ముందు ఒకరు వెనుక నడిచేలా ఉండకూడదంటారామె. భార్యాభర్తలు ఒకరి పక్కన ఒకరు నడవాలంటుంది ఎద్దనపూడి స్త్రీవాదం. కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నాయి. అతను హెల్దీగా ఉండాలి ముందు, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, సాడిజం లేకుండా. అతను ఆ అమ్మాయిని కంపానియన్గా, అమ్మాయి అతను వెనక నడవకూడదు, ముందు నడవకూడదు, అతనితో కలిసి నడవాలి. పరస్పరం ఇద్దరు కూడా ఒకళ్ళకొకరు తోడుగా నీడగా, నేను మగ నేను ఆడ, అర్థనారీశ్వరుడు వాడు మన కాన్సెప్ట్లో ఉంది కదా, అలా ఉన్న జంటల్ని చూస్తాను రేరుగా. వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు డబ్బు అక్కర్లేదమ్మా వాళ్ళకి, వాళ్ళిద్దరు తోడు. ఈ తోడు అనేది, ఈ మ్యారేజ్ అనేది మన వాళ్ళు బాగా పెట్టారు. ఈ మ్యారేజ్ కనుక నువ్వు చెయ్యి చెయ్యి పట్టుకుని అర్థం చేసుకుని గాఢ విశ్వాసంతో కనుక నువ్వు ఆడామగ కలిసి నడిస్తే, ఇదేమంటారు, పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు, అది ఓల్డ్ ఏజ్లో బంగారు పంట అవుతుంది. నేటి చదువుకున్న ఆధునిక అమ్మాయి పెళ్లితోనే జీవితంలో సెటిల్ అయినట్లుగా భావించట్లేదు. తన కాళ్లపై తాను నిలబడాలన్న తపన వారిలో కనిపిస్తోంది. అందుకే తల్లిదండ్రులు కూడా అమ్మాయి చదువుకు ఇప్పుడు ప్రాధాన్యమిస్తున్నారు. పెళ్లిపై కూడా వారి దృక్పథంలో మార్పు వచ్చింది. అబ్బాయి మాత్రమే నచ్చితే చాలని అనుకోవడం లేదు, తనకు కూడా నచ్చాలని అంటోంది. ఈ భావనలన్నీ ఎద్దనపూడి దశాబ్దాల క్రితమే తన రచనల్లో జొప్పించారు. ఎద్దనపూడి నవలల్లో బెస్ట్ సెల్లర్స్ ఎన్నో ఉన్నాయి. పెద్దగా విషయం ఉన్నట్లు అనిపించకపోయినా ఆమె రాసిన ప్రతి నవల కమర్షియల్ గా హిట్ అయ్యేది. ఒకటి కాదు, రెండు కాదు, 70 ముద్రణలకు నోచుకున్న నవలలు కూడా ఉన్నాయి. ఆమెకు తెలియకుండానే ఆమె రచనలకు ఒక కమర్షియల్ వాల్యూ ఏర్పడుతుంది. అదే ఆమె ప్రత్యేకత. ఎద్దనపూడి సులోచనారాణి రాసిన పలు నవలలు ప్రచురణలోనూ ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాయి. ఆమె రాసిన మీనా మొదటి రెండు భాగాలు అత్యధిక ముద్రణలు పొందింది. 40 ఏళ్లపాటు నవలా రాణి అన్న ప్రాచుర్యం పొందిన ఎద్దనపూడి సులోచనారాణి తొలి నవల సెక్రటరీ. జ్యోతి మాసపత్రికలో 1964లో ధారావాహికగా ప్రచురితమైంది. ఆధునిక నవలా సాహిత్యంలో అది అత్యంత పాపులర్ నవల. ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైన నాటి నుంచి 2012 వరకు 78 ముద్రణలు పొందింది. పుస్తకాన్ని కొన్నవారే 200,000 మంది ఉండగా తెలుగు పుస్తక సంస్కృతిలో విలసిల్లిన అద్దె పుస్తకాల కొట్ల పద్ధతి ద్వారా, ఇతరేతర మార్గాల ద్వారా ఎందరూ చదివారన్న అంచనా వేయడానికి వీలులేదు. పుస్తకం పట్టుకున్నామంటే ఇంకా మేము వదిలే వాళ్ళమే కాదు, చాలా ఇంట్రెస్ట్గా కొంచెం చదువుతుంటే ఒకసారి భయం వేసేది, కొంచెం సంతోషం వేసేది, చాలా అంత ఇంట్రెస్ట్గా ఏ బుక్ కూడా మేము చదవలేదు. ఇంకా స్కూల్ నుంచి వస్తానే ఆ బుక్కులు పట్టుకొని వదిలే వాళ్ళం కాదు, నవల ఎవరింట్లో దొరికినా కానీ తెచ్చుకొని చదివేవాళ్ళము. ఎద్దనపూడి సులోచనారాణి రచించిన మరో నవల మీనా కూడా ఈ కోవకే చెందుతుంది. దీన్ని ఆమె రెండు భాగాలుగా రాశారు. ఇది మొదట యువ మాసపత్రికలో ధారావాహికంగా వచ్చింది. ఈ నవల మొదలు పెట్టినప్పుడు పేరు లేకుండానే ప్రశ్నార్థకంతో ప్రచురించారు. ఈ నవలకు పేరు పెట్టడానికి పాఠకులకు పోటీ పెట్టినప్పుడు మీనా అన్న పేరు బహుమతి పొందింది. ఇలాంటి ట్రెండ్స్ ఎన్నో ఆమె రచనలతోనే ప్రారంభమయ్యాయి. ఆమె కొత్త పుస్తకం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, ఆమె సీరియళ్లను ప్రచురించే వారపత్రికల తదుపరి సంచిక ఎప్పుడా అని ఎదురుచూసేవారు. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవలలు అంటే నాకు చాలా ఇష్టము. నేను టీనేజ్లో ఉన్నప్పుడు చాలా నవలలు ఆమె చదివాను. ఆమె నవలలు చాలా సినిమాల రూపంలో కూడా తీశారు, చాలా సినిమాలు హిట్ అయ్యాయి ఆమెవి. సీరియల్స్ వచ్చేటప్పుడు మేము రోజు డైలీ సీరియల్స్ అంతా ఫోటోల మీద తీసుకొని చదువుకునేవాళ్ళము. ఇంటింట్లో వంటింట్లో మేము పనులన్నీ వదిలిపెట్టి నవలలు చదువుకుంటూ మా అత్తగారులతో తిట్లు కూడా తినేవాళ్ళము ఆ కాలంలో. అలా గడిచిపోయింది.
పాఠకుల నాడి పట్టుకోవడంలో ఎద్దనపూడి అందవేసిన చెయ్యి. అందుకే ఆమె రాసిన ప్రతి నవల దాదాపు సూపర్ హిట్టే. సున్నితమైన ఆకర్షణీయ శైలితో, తక్కువ వివరణలతో గట్టి ప్రభావాన్ని చూపే పాత్రల చిత్రీకరణ, సమకాలీనంగా ఎంచుకున్న పాత్రల వేష భాషలు కనిపిస్తాయి ఆమె రచనల్లో. ఆమె రాసిన అత్యద్భుత నవలల్లో అత్యధికంగా పాఠకుల ప్రశంసలతో పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నవల కీర్తి కిరటాలు. సంగీతం, నాట్య కళలకు కుటుంబ కథను జోడించి రాసిన అందమైన నవల అది. ఎద్దనపూడి ప్రత్యేకత ఏమిటంటే ఆమె క్రియేట్ చేసిన పాత్రలు అన్నీ సహజంగా ఉంటాయి. అలాగే జరిగే సంఘటనల్లోనూ ఏ మాత్రం అతి ఉన్నట్లు కనిపించదు. నవలంతా నార్మల్ గా నడిచిపోతుంది. అందుకే పాఠకుడు అందులో పూర్తిగా లీనమైపోతాడు. అందులో తమ జీవన చిత్రాన్ని కూడా చూసుకుంటాడు. అదే ఆమె స్పెషాలిటీ. చాలా మంది ఇష్టపడతారు ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను. ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా కూడా మన తెలుగు మాట వింటే వాళ్ళు వచ్చి నా దగ్గర చేయి పట్టుకుంటారు. ఆడవాళ్ళు పెద్ద పెద్ద మిలీనియర్స్ కూడా చెప్తారు, మా అమ్మ చదివింది, మేము చిన్నప్పుడు చదివామని. డిఫరెంట్ డిఫరెంట్ రాజకీయాల్లో కానీ మంత్రులు చెప్పిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పీపుల్ అన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళంతా చెప్పారు. ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా నేను రాయాలి అంటే నాకు అంత శక్తి లేదు. ఇప్పుడు నేటి తరం సక్సెస్ఫుల్ దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ సులోచనారాణి రచనలను బాగా ఇష్టపడతారు. ఆమె తనకు తెలుగు జేన్ ఆస్టిన్ లా అనిపిస్తారంటారు ఆయన. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీ లాంటివి సరిగ్గా పరిశీలిస్తే ఏం పట్టించుకోకుండా తిరిగేసే తండ్రి, అన్నీ భరించే ఓ తల్లి, ఇద్దరి మధ్య గొడవ, ఆ పాత్రలన్నీ అచ్చు మన పాత్రలాగే ఉంటాయి. ఆవిడ నవలలన్నింట్లో స్త్రీయే ప్రధాన పాత్రధారి. హీరో కూడా ఉంటాడు, కాని హీరోయిన్ చుట్టూనే కథ తిరుగుతుందన్న త్రివిక్రమ్ మాటలు నూటికి నూరు పాళ్ళు నిజం. ఎదనపుడి నవలలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని తెరకెక్కించడం అంత ఆషామాషి కాదు. ఆదుర్తి సుబ్బారావు, కెఎస్ ప్రకాశ్రావు, విజయ నిర్మల, కె రాఘవేంద్రరావు వంటి దర్శకులు ఆ పని చాలా విజయవంతంగా చేశారు. ఎద్దనపూడి తొలి నవల సెక్రటరీని సుప్రసిద్ధ దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు అత్యంత విజయవంతంగా తెరకెక్కించారు. జయంతిగా వాణిశ్రీ, రాజశేఖరంగా అక్కినేని నాగేశ్వరరావు అద్భుతంగా నటించారు. నవలే కాదు, సినిమాగా కూడా ప్రేక్షకాదరణ పొంది విజయాన్ని సాధించింది. మరో పాపులర్ నవల మీనాను ప్రముఖ దర్శకురాలు విజయ నిర్మల తెరకెక్కించారు. దర్శకురాలిగా విజయ నిర్మల కెరియర్ ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. ఈ నవల సినిమా రూపంలో కూడా తనకెంతో సంతృప్తినిచ్చిందంటారు ఎద్దనపూడి. ఎద్దనపూడి నవలలను తండ్రి కొడుకులు తెరకెక్కించిన ఘనత కెఎస్ ప్రకాశ్రావు, రాఘవేంద్రరావులకు దక్కుతుంది. అనంత్ నాగ్, జయసుధ ప్రధాన పాత్రల్లో ప్రేమలేఖలు నవలను రాఘవేంద్రరావు అద్భుతంగా తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు అదుర్తి సుబ్బారావు ఎద్దనపూడి రాసిన విజేత నవలను విచిత్ర బంధంగా తెరకెక్కించారు. హీరో హీరోయిన్ ను రేప్ చేసే అరుదైన ఇతివృత్తంతో ఆమె ఈ నవలను రాశారు. అక్కినేని, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇవేగాక ఇంకా జీవన తరంగాలు, రాధాకృష్ణ వంటి చిత్రాలు కూడా బహుళ ప్రజాదరణ పొందాయి. అయితే సూపర్ హిట్లే కాదు, అంతగా ఆడని సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. గిరిజా కళ్యాణం, మధుర స్వప్నం, అగ్నిపూలు ఈ కోవకు చెందుతాయి. అయితే ఇప్పటి తరంలో మహిళా రచయితలు అంతగా లేరు. సినిమా పరిశ్రమలో కూడా ఇదే పరిస్థితి. దీనికి దర్శకుల దృక్పథమే కారణమంటారామె. అప్పట్లో దర్శకులు హీరోయిన్ పాత్రలను స్త్రీని గౌరవించేలా క్రియేట్ చేసేవారు. నేటి దర్శకుల్లో అది కొరవడిందని, మహిళలను అవమానించేలా నేటి సినిమాలు ఉంటున్నాయని ఎద్దనపూడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనకి 1000 సినిమాలు తీసిన, టీవీ సీరియల్స్ తీసిన కథలు ఉన్నాయి. అన్ని కథలు రాశారు ఆడవాళ్ళు, అన్ని ఉన్నాయి. సామాజిక సమస్యలు ఈరోజు సినిమాల్లో కానీ మన వీటిల్లో కానీ సామాజిక సమస్య ఎక్కడ పట్టుకుంటున్నాం? ఆడపిల్లని ఎట్లా చూపిస్తున్నారు మీ అందరికీ తెలుసు. ఎందుకు చూపిస్తారట అమ్మాయి వ్యక్తిత్వం? ఎందుకు వీళ్ళు ఇది చేయరు? ఎప్పుడైతే స్త్రీ వ్యక్తిత్వాన్ని అంగీకరిస్తారో అక్కడ సొసైటీ సుఖంగా ఉంటుంది. దేవతలు అంటారు ఆడపిల్లని గౌరవించు అక్కడ బాగుంటుంది అని. ఆ కాన్సెప్ట్ మర్చిపోయి నువ్వు ఆడపిల్లని ఎంతసేపు శరీరాన్ని గురించి మాట్లాడే వాళ్ళైతే వాళ్ళ సంస్కారం లేదు వాళ్ళకి.
మరోవైపు ఇప్పటి అమ్మాయిల్లో రచనా శక్తి ఉన్నా వారికి రాసే తీరిక దొరకట్లేదు. ఆ తరం మహిళకు నేటి మహిళకు మధ్య ప్రధాన తేడా ఇదే అంటారామె. చదువు ఉద్యోగమే లక్ష్యంగా నేటి మహిళ ముందుకు సాగుతుందని అంటున్నారు. తెలుగు సాహిత్యము కనుమరుగవుతుంది అంటే యంగర్ జనరేషన్లో చాలా మందిలో రచనాశక్తి ఉంది, కానీ వాళ్ళు టైం పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే చెప్పిన వాళ్ళు ఖాళీ టైం లేదు. అది మరి ఎవరన్నా రైజ్ అవుతారా అని నేను ఎదురు చూస్తున్నా. మరి అవుతారేమో తెలీదు. అంటే వాళ్ళకి టైం లేదు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఇది ఆ టెక్నికల్ది అది ఇంకోటి నేర్చుకుందా, ఇంకోటి విదేశం పెడదాం అన్న దీంట్లో వెనక్కి అయిపోయింది. అది మనం అర్థం చేసుకోవాలి. అది సామాజిక పరిస్థితులు. ఎంతమంది రచయితలు వచ్చినా సాహిత్యానికి ఆదరణ ఎంత తగ్గిపోయినా జద్దనపూడి మాత్రం ఎప్పుడూ గుర్తుంటారు. ఆమె పుస్తకాలు చదవకపోయినా ఆమె గొప్పతనం మాత్రం చాలా మందికి తెలుసు. అందుకే నవలా లోకపు రాణి అన్న ఆమె పేరు సార్థకమైంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్.